గాయ్స్ మనం ఫ్రాన్స్ వచ్చాం, ప్యారిస్ వచ్చాం. సో ప్యారిస్లో ఏంటి ఫేమస్ అంటే వరల్డ్ ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది. చెప్పండి ఏంటో, తెలిసే కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, బోన్జూర్ ఫ్రమ్ ప్యారిస్. సో మనం ప్యారిస్ బ్యూటిఫుల్ సిటీలో ఉన్నాం. సో నేను లండన్ టు ప్యారిస్ వచ్చాను. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు ప్యారిస్ మొత్తం చూపిస్తాను. సో ఎట్లా ఉందో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో వీడియో చూసి మీద ఒక లైక్ చేయండి, అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాన్స్లో పోలీస్ కారు, ప్యారిస్ వాళ్ళది. చూడండి ఎట్లా ఉన్నా, బాగుంది కదా, చాలా బాగుంది పోలీస్ కారు. ఇక్కడ చూడండి గైస్, ఇండియన్ రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ ఇండియన్ అల్ పంజాబ్. చూడండి అక్కడ ఫ్రెంచ్లో పాయిజన్ అనేది ఉందా, అంటే ఫిష్ అని అర్థం. సో అక్కడ చేపలు అమ్ముతారు అన్నమాట. ఎలా ఉన్నాయి చూడండి రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు. కానీ ఫిష్, ఇక్కడ పాయిజన్ అంటే ఫ్రెంచ్లో ఫిష్ అని. ఫ్రెంచ్ ఇక్కడ చూడండి, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, వెరైటీ వెరైటీ, చాలా బాగున్నాయి. చాలా తక్కువ రేటుకి త్రీ యూరోస్ అట్లా ఉన్నాయి. 3 యూరోస్ అంటే 250 రూపీస్ అన్నమాట. సో 250 రూపాయలకి చాలా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయో, ఇవి ఎప్పుడో మన ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కానీ ముందు కట్టారు. అన్ని 1900s 1800s ఉన్నాయి, 100-200 సంవత్సరాల క్రితం కట్టినవి బిల్డింగ్స్ అన్నీ. అట్లానే చూడండి ఆర్కిటెక్చర్, ఇదంతా రోమన్స్ కట్టినవి, అందుకని ఇంకా స్ట్రాంగ్గా అట్లానే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో, చిన్న చిన్న హోటల్స్ కానీ బాగున్నాయి కదా, నీట్గా డైనింగ్. ఇది కూడా ఇంకో హోటల్ చూడండి, బాగున్నాయి. ఇక్కడ ఇలా ప్యారిస్లో స్ట్రీట్స్ అవి బాగున్నాయి. మరి లండన్ అంత బిజీగా లేదు, బట్ ఓకే ఓకే, మరి అంత రష్ అయితే లేదు. సెంటర్లో ఆఫ్ ప్యారిస్లో ఉన్నాం, బట్ స్టిల్ నార్మల్గా ఉంది. అంత ఎక్కువ జనాలు లేరు, పైగా ఈరోజు వీకెండ్ కూడా అనేసరి జనాలు లేరు. ఇది చూడండి ప్యారిస్లో మిలిటరీ స్కూల్, బాగుంది కదా, అది ఫ్రాన్స్ ఫ్లాగ్. టైం అయితే 11:30 అవుతుంది. కమ్ ఆన్ బ్యూటిఫుల్ గైస్, మనం వచ్చేసాం. ఎప్పుడెప్పుడైనా చూస్తున్నా ఈఫిల్ టవర్కి అయితే వచ్చేసాం. చూడండి బాగుంది కదా గైస్. ఫైనల్లీ నేను 7 సంవత్సరాలుగా రావాలి రావాలనుకున్న ప్లేస్కి వచ్చేసాను. చూడండి ఈఫిల్ టవర్ బాగుంది కదా, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఫుల్ జనం ఉన్నారు, మంచి ఎండ కూడా వస్తుంది, అలా అని చెప్పి వేడిగా లేదు, బట్ చాలా బాగుంది. చూడండి అందరూ పార్క్లో కూర్చున్నారు, గార్డెన్లో ఫుడ్ తింటున్నారు, ఒక పిక్నిక్ లాగా వాతావరణంలో ఉంది. మనం ట్రై చేద్దాం పైకి కూడా ఎక్కడానికి, వీలైతే టికెట్ దొరికితే. సో టికెట్ దొరకపోతే కింద నుంచి చూసి వెళ్ళిపోవాలి. సో ఇది ఒక వరల్డ్లో వండర్ అని చెప్పాలి. ముఖ్యంగా గ్రాండ్ ప్యాలెస్ అని ఉంది ఏదో, ఇక్కడంతా ముందు గార్డెన్ అన్నమాట. పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, పిక్నిక్ చేసుకుంటున్నారు గైస్. అక్కడ చూడండి చాలామంది పోలీసులు ఉన్నారు, ఏం డబ్బా అనుకున్నా. ఇక్కడ ఏదో ర్యాలీ జరుగుతుంది, చాలామంది ఉన్నారు, చాలామంది వేల మంది ఉన్నారు, చూపిస్తారండి. ఇక్కడ చూడండి ఇక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఈఫిల్ టవర్ కదా, ఇక్కడ చాలామంది చూడండి గొడవ చేస్తున్నారు. సైకిల్ టెస్ట్ చేస్తున్నాయి.
ఏదో అయితే ర్యాలీ లాంటి జరుగుతుంది కానీ మనకైతే అర్థం అవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ వచ్చి కానీ అంత క్లారిటీగా రాదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు కానీ వాళ్ళు జస్టిస్ కావాలంటున్నారు దేనికో. సో ర్యాలీ మాట అందరూ అయితే చూడండి సైకిల్ వేసి వచ్చారు. సైకిల్స్ అందరు సైకిల్ మీద వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్న ఫిల్ టవర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ టికెట్స్ చాలా లైన్లో ఉన్నారు. మేము ట్రై చేసాం కానీ లైన్ చాలా పెద్దగా ఉంది. చాలా పెద్ద లైన్ చూడండి. అక్కడ మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా చూడండి గేమ్ ఆడుతున్నాడు. అందులో వస్తే డబ్బులు ఇస్తారన్నమాట. చూడండి ఇక్కడ టికెట్ లేకపోతే ఇటు వెళ్ళాలి. టికెట్ ఉంటే ఇటు వెళ్ళాలి. లైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళడానికి కానీ మన దగ్గర టికెట్ లేదు. సో వెళ్ళాల్సిన టైం కూడా లేదు. సో వెళ్ళాలని కూడా ఇప్పుడు టికెట్ లేదు మా దగ్గర. చూడండి ఇది ఎగ్జిట్ ఈఫిల్ టవర్కి. జనాలు చూసారా చేతులు చూసారా ఇవన్నీ పెట్టుకుని రెడీగా ఉన్నారు అమ్మడానికి. సో ఇది ఎగ్జిట్. ఇక్కడ నల్లోళ్ళు చాలా బిజినెస్ చేస్తున్నారు. అందరూ వాళ్ళే ఉన్నారన్నమాట చిన్న చిన్న బిజినెస్లు అవి. సో ఈఫిల్ టవర్ని ఆనుకుని ఇక్కడ మనకి రివర్ ఉంది చూడండి సైన్ రివర్. సో ఇది సైన్ నది. ఈ ప్యారిస్ నగరం మధ్యలోంచి వెళ్తుంది. రివర్ సైన్ అంటారు దీన్ని. చూడండి బాగుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ప్యారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సో ఒలింపిక్స్ తెలుసు కదా 4 సంవత్సరాలు ఒకసారి జరుగుతాయి. సో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ జరగబోతుంది. సో ఈ ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. సో వీళ్ళేంటంటే 1 బిలియన్ యూరోస్ అంటే ఎంత నాకు తెలియదు 1 బిలియన్ యూరోస్తో వీళ్ళు దీన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏమంటారంటే ఇది క్లీన్ చేసి తాగి నీళ్ళ చేస్తారంట. మరి ఏమవుతో తెలియదు. సో క్లీన్ వాటర్ తాగి నీళ్ళ చేసి అంత క్లీన్ చేస్తామన్నారు. చూడాలి ఏమవుతుందో. అండ్ ఇక్కడ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ చాలా కాస్ట్లీ అయిపోతుంది అందుకని ఇయర్ వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే రాలేము. సో దీనిలోనే చాలా గేమ్స్ స్పోర్ట్స్ అన్ని పెడతారు మీకు తెలుసు కదా ఒలింపిక్స్ గేమ్స్. సో ఇట్లా పాతకాలం ఫోటోలో తీస్తారంట. చూడండి ఇక్కడ తీస్తున్నారు ఫోటో. బ్యాక్ సైడ్ రివర్ సైన్ నది. సో నది పక్కన కూర్చుని మొక్కజొన్న పొత్తు తిన్నాను చూడండి. 1 200 రూపాయలు అంట చూసారా 200 రూపాయలు ఒక్కొక్క మొక్కజొన్న పొత్తు. చూడండి గాయస్ మన వెనకాల ఉన్నది ట్రొక్కదేరో ప్యాలెస్ అంట. సో ఆ ప్యాలెస్కి వస్తే సో చూడండి ప్యాలెస్కి వస్తే మనకి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. బాగుంది కదా. సో క్లియర్గా అక్కడ ప్యాలెస్ కనిపిస్తుంది అండ్ వ్యూ కూడా బాగుంది చాలా. అందరూ ఎవరైతే ప్యాలెస్కి వస్తున్నారో మన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడలే కండి బాగా చాలా బాగా వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ వీడియోస్లో కానీ చూస్తే ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి బాగా తీస్తారు బాగా ఫొటోస్ వస్తాయి. అందరూ ఇక్కడే ఫోటోలు దిగుతున్నారు. మనమైతే సింగిల్గా ఉన్నాం. అందరు కపుల్స్ చూడండి బ్యాక్ సైడ్ అందరు కపుల్స్ అందరు అమ్మాయిలు ఉన్నారు. మనమైతే సింగిల్గా ఫోటోలు దిగుతున్నాం. సో మీ అందరికి తెలుసు ప్యారిస్ అంటే ఇక్కడ అంతా రొమాంటిక్ లవ్ అంతా ఉంటుందని. సో మీరు నిజమైన ప్రేమికులు అయితే ఇక్కడ చూడండి లైలా సోఫియా ఇలా చాలా పేర్లు రాశారు. అండ్ ఇక్కడ తాళాలు తాళం కప్ప రాశారు కదా. సో మీ నిజమైన ప్రేమ అయితే ప్యారిస్ వచ్చి ఇక్కడ తాళం కప్పేయండి. మీ ప్రేమ స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడు. ఓకే బాగుంది కదా చూడండి అన్ని కేసు ఉన్నాయి అక్కడ లాక్స్ వేశారు. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా వెనకాల ఇథియోపియాకి సంబంధించిన ఎవరు లీడర్కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ వీళ్ళు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. చూడండి అక్కడ వెడ్డింగ్ గర్ల్ పెళ్లి కూతురు పోయి బాగా చేశారు కదా. చూడండి బాగుంది చాలా బాగుంది. చూడండి ఇక్కడ ఒక షాప్కి వచ్చాం షవర్మా తీసుకుంటున్నాం. అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో తిరిగి తిరిగి అలసిపోయాము లంచ్కి వచ్చాం. చూడండి షవర్మా ఇది ఒక షవర్మా 700 డ్రింక్తో అయ్యగలది 900 రూపాయలు. ఓకే 9 యూరోస్ ఇంచుమించు అంటే 900 అవుతుంది. ఏం చేస్తాం తినాలి. బాగుంది చూడండి ఇక్కడ వచ్చాము. ఇక్కడ అన్నీ ఒక హోటల్ ఉంది ఇక్కడ. దాని ఎదురుగా అన్ని కార్లు అన్ని ఫెరారీ పెద్ద పెద్ద కార్లు చూడండి అంత పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి ఇక్కడ. ఏదో హోటల్లో ఉంది చూడండి ఏదో రెస్టారెంట్ ఇది.
చూడండి ఈ రోడ్ చాలా బాగుంది కదా. సో గైస్ బ్యాక్ సైడ్ చూడండి, సైన్ రివర్ ప్యారిస్లో ఉంది. సో ప్యారిస్ చుట్టూ ఈ ప్యారిస్ మధ్యలో నుంచి రివర్ వెళ్తుంది. సో ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా బోట్ రైడ్ ఉంటుంది రివర్లో. సో రివర్ రైడ్ అంటారు కదా. సో అది మనం చేద్దాం ఈరోజు నైట్ కానీ రేపు కానీ చేస్తాను, ఆ వీడియో పెడతాను మీకు. సో నైట్ అంతా మొత్తం ప్యారిస్ని ఈఫిల్ టవర్ ఉంది కదా, సో ఈఫిల్ టవర్, నోత్రదామ్, లూవ్ర మ్యూజియం అన్నీ కవర్ చేస్తామంట. గైడెడ్ టూర్లా ఉంటుంది. 15 pounds ఎంత అంట చూద్దాం, చూసి తిరుగుదాము. మీకు వీడియో పెడతాను చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే మళ్ళీ వర్షం పడుతుంది, అందరూ బయటకుండా వస్తున్నారు. గైస్ ఇది చూడండి, ట్రయంఫ్ ద ఆర్క్ చాలా పెద్దగా ఉంది. ఆర్క్ ది ట్రయంఫ్. చూడండి ఎంత పెద్దగా ఉందో, చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ చూడండి. ఫిబ్రవరి 1 చనిపోయిన వాళ్ళ గుర్తుగా కట్టారు చూడగా, 1914 to 1918 ఉంది. ఇది ఎప్పుడు ఇలా వెలుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ డే ఇన్ ప్యారిస్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో, నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అది ఈఫిల్ టవర్ నైట్ వ్యూ అండ్ మేము ఇప్పుడు అయితే ఎయిర్బిఎన్బిలో ఉన్నాను. సో ఇది ఎయిర్బిఎన్బి. ఓకే సో ఇక్కడ ఉంటాము 3 days అండ్ రేపైతే రివర్ సైన్లో బోట్ రైడ్ అండ్ లూవ్ర మ్యూజియం, మోనాలిసా పైన దగ్గరికి అండ్ ఇంకా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి, నోత్రడామ్ అని. సో అన్నీ చూపిస్తాం మీకు. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకే సీ యూ. జై హింద్.